వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా రాపర్తి. ఈరోజు మేము శ్రీ 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 సరళ మైసమ్మ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసి చౌటుప్పల్ మండలంలోని అల్లాపూర్ విలేజ్లో ఉంది. సో మనకి ఈ అల్లాపూర్ విలేజ్ ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది విజయవాడ హైవే. తూప్రాన్పేట్ దాటిన తర్వాత అంటే చౌటుప్పల్ రాకముందే మనకి టూ వేస్ ఉంటాయి, పైనుంచి ఒక వే, కింద నుంచి ఒక వే. ఈ పైన ఉన్నటువంటి ఈ వేని ఆ వేని తీసుకోకుండా కింద నుంచి వెళ్తుంటే మనకి ఒకటి అండర్ పాస్ వస్తుంది. సో ముందర అండర్ పాస్ ఉంటుంది, ఆ అండర్ పాస్ నుంచి రైట్ తీసుకొని వెళ్ళాలి. చూడండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా 12 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ సరళ మైసమ్మ దేవాలయం వెళ్ళొచ్చు. టర్న్ అవ్వగానే విలేజ్లో నుంచి వెళ్తున్నాం కదా, అన్ని పొలాలు కనిపిస్తున్నాయి. అంటే మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ, చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం అంటాం కదా, అంటే రైతే రాజు అని అంటారు కదా, నిజంగా చెప్పాలంటే రైతు లేకపోతే మన 4000 కూడా నోట్లోకి వెళ్ళవు. సో అందుకే రైతుకే ఎక్కువ గౌరవం ఇవ్వాలని నేను అనుకుంటాను. ఇలా విలేజ్ నుంచి వెళ్తున్నాం కదా, ఇటువైపేమో పంట పొలాలు, ఇటువైపేమో కొండలు, గుట్టలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం చుట్టూతా గుట్టలే ఉన్నాయి, గుట్టల మధ్యలో ఉంది సరళ మైసమ్మ అమ్మవారు. అసలు ఈ వెదర్ చూస్తూ ఉంటే భలే మంచి అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ సైన్ బోర్డు కనిపిస్తుంది కదా, శ్రీ సరళ మైసమ్మ గుడి రైట్ సైడ్ తీసుకోమంటున్నారు. సో రైట్ సైడ్ నుంచి వెళ్తూ ఉంటే ఈ కొండలు చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే భలే మంచిగా అనిపిస్తుంది. ఫోన్ కూడా షేక్ అవుతుంది, ఎందుకంటే రోడ్డు కూడా సరిగా కొంచెం బాగానే ఉంది కానీ కొంచెం ఎగుడు దిగుడులాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి మైసమ్మ గుడి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, అంటే అల్లాపురం 2 కిలోమీటర్స్ ఉంది. సో వెళ్తున్నాం మేము. ఇలా వెళ్తుంటే గుడికి వెళ్తుంటే మాకు ఒకటి రైట్ సైడ్లో శ్రీ ఆది మహావిష్ణువు గుడి కనిపించింది ఆ రోడ్ నుంచి, అందుకే రైట్ తీసుకొని ఫస్ట్ విష్ణువుని దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వెళ్దామని ఇలా వస్తున్నాము. ఈ రోడ్డు అయితే ఇంకా దారుణంగానే ఉంది, ఇంకా కచ్చా పక్క ఉంది. చాలామందికి తెలియదు ఇక్కడ ఆది మహావిష్ణువు గుడి ఉందని, అందరూ మైసమ్మ గుడినే గుడికే వెళ్తారు ఎక్కువ. మేము కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడికే వెళ్ళాము, కానీ ఇప్పుడు ఈ గుడిని కూడా దర్శించుకుందామని వెళ్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఈ సైన్ బోర్డ్ కనబడలేదనుకుంటా, ఈ మధ్య కాలంలోనే సైన్ బోర్డ్ పెట్టారనుకుంటా ఈ ఆది మహావిష్ణువు గుడికి కూడా. సో ఇలా సైన్ బోర్డ్స్ పెట్టడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మాకు కూడా ఇక్కడ గుడి ఉంది అని, అందుకనే రాగలుగుతున్నాం ఇప్పుడు. చూస్తే ఇక్కడ కూడా వాతావరణం భలే విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి గుళ్ళన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. బాగా గార్డెనింగ్ చేశారు ఇక్కడ, మొక్కలు పెట్టారు. టెంపుల్కి పక్కనే కొలను కూడా ఉంది ఇక్కడ, అంటే పెద్ద ఇది చెరువులాగా అనిపిస్తుంది, కొలను కాదు, పెద్దగా ఉంది చెరువు కూడా. మళ్ళీ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నట్టున్నారు, కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నట్టున్నారు టెంపుల్ని, నేను చూస్తుంటే మాకు అర్థమవుతుంది.
ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. హనుమాన్ గరుక్ మంత్రుడు ఇద్దరు ఇక్కడ ద్వారపాలకుల్లాగా ఉన్నారు. సో మ్యాక్సిమం లోపల వీడియో మాకి యాక్సెప్ట్ చేస్తే తీస్తాము, లేదంటే చుట్టుపక్కల ఉన్నది తీసి చూపిస్తాము. టెంపుల్లో అయితే మంచిగా గార్డెనింగ్ చేశారు, గ్రాస్ అంతా పెంచారు. వాళ్ళు అక్కడ కాజన్ పౌడర్ కూడా ఆశ పెట్టారు ఏంటంటే గ్రాస్ని తొక్కకూడదు అని. సో అందుకోసమని మనకు అక్కడ స్లైడ్స్ వేశారు కదా, దానిపైన వచ్చి నడుచుకుంటూ వెళ్ళమని అలా ఇండికేషన్ కూడా పెట్టారు వాళ్ళు. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి సరళ మైసమ్మ గుడికి వెళ్ళడానికి వెనక్కి వచ్చాము. ఇది వచ్చేసి అల్లాపూరు. యాక్చువల్గా ఈ అల్లాపూర్ విలేజ్ వరకు మంచి రోడ్డే ఉంది, తార్ రోడ్డు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి సైన్ బోర్డు కనిపిస్తుంది కదా, సరళ మైసమ్మ గుడి అని. ఇదంతా కూడా తార్ రోడ్ లేదు, మామూలుగా ఇలాంటి మట్టి రోడ్డు ఉంది. అంటే ఈ తార్ రోడ్ నుంచి గుడి వరకు మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో మనం గుడికి దగ్గర వైపుకి వచ్చేసాము. ఇంకా దగ్గరికి చూసారు కదా టెంపుల్ కనిపిస్తుంది. ఈ గుడి వచ్చేసి రాచకొండ గుట్టల మధ్యలో ఉంది, చుట్టూతా అన్ని గుట్టలే, మధ్యలో గుడి ఉంది. ఇక్కడ చూడండి, ఈరోజు సండే కాబట్టి జనాలు చాలామంది వచ్చారు. మ్యాక్సిమం ఆదివారము మంగళవారము ఎక్కువ మంది జనాలు ఉంటారంట. అంటే అమ్మవారికి అవే ఆ 2 రోజులు ఎక్కువగా పూజిస్తారు కదా. సో ఈరోజు కూడా చాలామంది కనిపిస్తున్నారు. బండి పార్క్ చేసుకుందాం. ఇందాక స్టెప్స్ కనిపించాయి కదా, ఆ స్టెప్స్ నుంచి పైకి వెళ్లకుండా రైట్ సైడ్ నుంచి కొంచెం కిందికి వస్తే మనకి ఇక్కడ ఇంకో గుడి కనిపిస్తుంది.
ఇది వచ్చేసి పాత గుడి. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అమ్మవారు, అంటే 200 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిచారంట అమ్మవారు. సో భక్తులు ఏదైనా మొక్కులుంటే, బోనం కానీ మేకలు కానీ కోళ్ళు కానీ కోస్తారు కదా, అవన్నీ ఇక్కడే కిందనే సమర్పిస్తారు, పైన చేయరు. పైన కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. సో మొక్కులన్నీ ఇక్కడ తీర్చేసుకున్నారు. ఇక్కడ అమ్మవారు మనకి కొండలో మళ్ళీ కనిపిస్తున్నారు కదా. ఇక్కడైతే కోతులు చాలా కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనకి ఇక్కడ గుడి చూడండి, పైన గుడి కింద గుడి రెండు, కొత్తది పాతది రెండు ప్యారలల్గానే కట్టారు చూసారా. ఇవి వచ్చేసి అమ్మవారి పాదాలు. ఇక్కడ కూడా శాఖలు పెడుతున్నారు అమ్మవారికి. ఇది మనం కొత్త గుడికి వెళ్ళడానికి స్టెప్స్. ఈ స్టెప్స్ పైన కూడా మనకి, అంటే స్టెప్స్ పైన చేకుతుంటే ఎండ కూడా రాకుండా వర్షంకి చలికి తట్టుకునే రకంగా పైన రేకుల షెడ్ కూడా వేశారు, చాలా బాగుంది. సో కంప్లీట్గా పైకి వచ్చాము. ధ్వజస్తంభము ఇలా చూస్తుంటే అమ్మవారి గుడి చాలా బాగా కట్టారు అనిపిస్తుంది, అంటే కట్టడం అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. గుడి మట్టికి కరెక్ట్గా కొండ మధ్యలో, గుట్టల మధ్యలో ఉంది. ఇక్కడ పైన ఇక్కడ గుళ్ళో మామూలుగా అర్చనలు, కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి సైడ్ వ్యూ, టెంపుల్ సైడ్ వ్యూ. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది గుడి అయితే. చుట్టూ రాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇదైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎండ కూడా భలే ఉంది. పాపం కోతికి దాహం వేస్తున్నట్టుంది, ఆ డ్రిప్ నుంచి వాటర్ అలా కింద పడుతుంటే తాగుతూ ఉంది. ఇది వచ్చేసి డబ్బా కనిపిస్తుంది కదా, ఇది ప్రసాదం కౌంటరు. మనం కావాలంటే ప్రసాదాలు అక్కడ తీసుకోవచ్చు. పులిహోర లడ్డూలు అమ్ముతున్నారు. డిజైనింగ్ కూడా భలే చేశారు కదా గుడిలో, బాగుంది. తామరలు ది స్టెప్స్ దగ్గర నుంచి కిందకి వ్యూ. ఇది చాలా షెడ్స్ వేసి పెట్టారు, ఎందుకంటే వీక్ డేస్లో కానీ వీకెండ్లో కానీ జనాలు వస్తారు కదా వాళ్ళు ఉండడానికి. అంటే గడ్డితో వేసిన పాకలు ఉన్నాయి, రేకులతో షెడ్స్ కూడా ఉన్నాయి, భలే ఉంది. అంటే మనం వచ్చినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు వంట చేసుకోవడానికి. పక్కనే చెరువు ఉంది, మళ్ళీ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ట్యాప్స్ కూడా 2-3 ప్లేసెస్లో అరేంజ్ చేసి పెట్టారు ట్యాప్స్ కూడా. వంట చేసుకునే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు.
ఒకవేళ మనం వంట చేసుకోకుండా దర్శనం చేసుకొని వచ్చి తినాలి అనుకున్నా కానీ అక్కడ మనం ఆర్డర్ చేస్తే మనకి ఏది కావాలో అది చేసిస్తారు. అక్కడ జొన్న రొట్టెలు కూడా చేసినవి కూడా అమ్ముతున్నారు, మేము కనుక్కుంటే మాకు తెలిసింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.